యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. థ్యాంక్ యూ అప్పు. ఆనంద్, నీకోసం మొబైల్. నో మ్యామ్, నాకు మొబైల్తో అవసరమేం లేదు. ప్లీజ్ ఆనంద్, నా హ్యాపీనెస్ కోసం కాదనకండి. వద్దు మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. నీరజ్, థ్యాంక్ యూ. మాన్సీ, థ్యాంక్ యూ. నీకు నీ బ్రదర్కి చాలా డిఫరెన్స్ ఉంది అంజలి. నువ్వు చాలా ఫ్రెండ్లీగా అండర్స్టాండింగ్ నేచర్తో డౌన్ టు ఎర్త్ ఉంటావు. మీ బ్రదర్ ఏమో కంప్లీట్ ఆపోజిట్. వాడు చిన్నప్పటి నుంచి అంతే. కంప్లీట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో పెరగడంతో ఎప్పుడు ప్రాఫిట్ స్ట్రాటజీస్ అని కంప్లీట్ కమర్షియల్గానే ఆలోచిస్తాడు. అన్నీ తనకి నచ్చినట్టుగానే జరగాలంటాడు. చాలా మొండి. చిన్న చేంజెస్ చేయలేదని కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ని వదిలేశాడంటే ఎంత మొండివాడో అర్థమవుతుంది. బిజినెస్ మ్యాన్ అన్నాక ఆ మాత్రం స్టెబాన్గా ఉండాలి. వాడి ఈగో సాటిస్ఫై అయితే చాలు. చూడండి ఎంత కూల్గా పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. సర్లే, తన గురించి ఎందుకులే గాని, పదండి అందరం కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. ప్లీజ్ మేడం, యూ క్యారీ ఆన్, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయలుదేరతాను. బోన్ చేసి వెళ్ళా ఆనంద్. ఇట్స్ ఓకే మేడం, నో ప్రాబ్లం, ప్లీజ్. అది కాదు ఆనంద్. మ్యామ్, మీకోసం గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు. పదండి, మీకు కూడా పరిచయం చేస్తాను. పద. సార్, భోజనం చేయొచ్చు కదా? నాకంత కన్వీనియంట్గా లేదను. సరే పదండి, నేను కూడా వస్తాను, వెళ్దాం. వద్దను, నువ్వు కాసేపు అంజలి మేడంతోనే ఉండు, నేను బయట వెయిట్ చేస్తుంటాను, ఇద్దరం కలిసే వెళ్దాం. అయ్యో, మీరు వెయిట్ చేయడం ఎందుకు సార్? నేను వచ్చేస్తాను, పదండి. అది కాదను, నాకు సైట్లో కొంచెం వర్క్ ఉంది, అది చూసుకుని వచ్చి వెయిట్ చేస్తాను, ఓకేనా? అలాగే సార్. నువ్వు జాగ్రత్త. మ్యామ్, డ్రింక్ ఆర్ కూల్ డ్రింక్? డ్రింక్. ఆమెను చూసావా, మాన్సీ వర్ధన్? చాలా గయ్యాలంట కదా. అవును, ఏదో పాలిటిక్స్ ప్లే చేసి బావగారిని తోడికోడల్ని విదేశాలకు పంపించేసి ఇక్కడ బిజినెస్ అంతా గ్రిప్పులోకి తీసుకుంటుందంట. చూస్తేనే కన్నింగ్ అని తెలుస్తుంది. ఈవిడ తోడికోడలు మాత్రం దేవతలాంటిదని అందరంటున్నారు. అంటే ఇది దెయ్యం అన్నమాట.
జస్ట్ వెయిట్. బాటిల్ ఇలా ఇచ్చే, వెళ్ళు వెళ్ళు. అంటే ఇది దెయ్యం అన్నమాట. ఈవిడ తోడికోడలు మాత్రం దేవత లాంటిదని అందరంటున్నారు. అంటే ఇది దెయ్యం అన్నమాట. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు చేసిన పనికి కొట్రా. ముందు వెనక చూసుకోకుండా మీదకు చిప్పడితే నేను కొట్టునా? అయితే మాత్రం కడుపుతో ఉందని కూడా చూడవా? అంత కళ్ళు నెత్తికెక్కాయా? నా కాదు, నీకే. ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు. లేదంటే ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కోసం నా మీద నువ్వు చేసేసుకుంటా? షట్ అప్. తను పని మనిషి కాదు, నా మనిషి, నా సొంత మనిషి. She is like my family. అవునులే, ఫ్యామిలీ లేని వాళ్ళకి ఏదో ఒక ఫ్యామిలీ ఆశ్రయం ఇవ్వాల్సిందే కదా. మాన్సీ, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. తాగేవా? తనని చూస్తేనే అర్థమవుతుంది, అందుకే అర్థం పర్థం లేకుండా బాగుతుంది. అవును, తాగాను. నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బాగుతాను. సో వాట్? యు హావ్ గోన్ మ్యాడ్. యు హావ్ గోన్ మ్యాడ్. అందుకే ఎవరికి గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. ఐ ఆమ్ యువర్ బిజినెస్ పార్ట్నర్, మైండ్ ఇట్. నేను దయ తలిస్తేనే నీకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సక్సెస్ అంతా నా భిక్ష. మాన్సి, హోల్డ్ యువర్ టంగ్. యు ఆర్ టాకింగ్ టూ మచ్, మాన్సి. నా కంపెనీ క్యాపబిలిటీ బట్టి నువ్వు ప్రాజెక్ట్ ఇచ్చావు, అంతేగాని దయ తలచి కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సక్సెస్ కి కారణం ఆనంద్. తన ప్లాన్స్ తన కష్టం, నాట్ యు. యు మైండ్ ఇట్. ఆనంద్? ఎవరు ఆనంద్? ఎవరు ఆనంద్?
చెప్పు అంజలి, ఎవరు చెప్పు. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇంటికెళ్దాం పదా. పోదాం పోదాం పోదాం. పని మనుషులకి ఇచ్చిన విలువ మనకియ్యలేదంటే మనం కూడా ఇక్కడ ఉండకర్లేదు. పదా పదా. మళ్ళీ అదే మాట, పని మనిషి అనద్దని చెప్పానా అంటాడు. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. మేడం ప్లీజ్ వదిలేయండి. వదలకపోతే నువ్వు నీ మేడం కలిసి ఏం చేస్తారే? కొడతారా? చంపేస్తారా? చంపవే. నీరజ్ ప్లీజ్ టేక్ హర్ అవే. వదలు నీరజ్. ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వదలు నీరజ్, వదలు. వీళ్ళిద్దరి సంగతి ఇక్కడ తెలియజేస్తాను. చెప్పేది విను మంచి. పద వదలు. పద నీరజ్. ఐమ్ సారీ అప్పు, నా వల్ల ఇలా జరిగింది. అయ్యో, మీరెందుకు మేడం సారీ చెప్తున్నారు? తను అంత రూడ్గా బిహేవ్ చేస్తుందని అనుకోలేదు. అసలు తనకేమైంది? అంత ర్యాష్గా మాట్లాడుతుంది. తను కాన్షియస్లో లేదు అని తెలుస్తుంది కదా మేడం, వదిలేయండి. నా మనసుకి చాలా బాధగా ఉందప్పు, ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. మరీ ఎక్కువగా ఆలోచించకండి మ్యామ్, ఏదో జరిగిపోయింది. ఈ విషయం ఇంతటితో వదిలేసేయండి. మీరు వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంగేజ్ అవ్వండి, నేను బయలుదేరుతాను. ఉండు, డ్రైవర్ని డ్రాప్ చేయమంటాను. పర్వాలేదు మేడం, వాకింగ్ చేసినట్టుంటుంది, నేను నడిచే వెళ్తాను. సరే అప్పు, జాగ్రత్త. సరే మేడం, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అప్పు. నీరజ్, నన్ను ఎందుకు తీసుకొచ్చావు నీరజ్? అంజలి, అంజలి నన్ను నన్ను కొట్టింది. ఈ మాన్సి మీద నో 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 ది గ్రేట్ మాన్సి వర్ధన్ మీద చెయ్యి చేసుకుంది. అసలు అసలు దాన్ని మాత్రం నేను వదిలేపెట్టను. షట్ అప్ మాన్సి. కొట్టడం కాదు, నిన్ను చంపేయాలి. నీరజ్, ఏమైంది? పార్టీలో తప్ప తాగి వదినమ్మని కొట్టి ఇన్సల్ట్ చేసిందమ్మా, అందుకే అంజలి గట్టిగా బుద్ధి చెప్పింది. నీరజ్, ఐ యామ్ యువర్ వైఫ్, యువర్ స్వీట్ వైఫ్. నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, నాట్ ఫర్ అంజలి. నువ్వు దానికి సపోర్ట్ చేసినావేంటి? అసలు అసలు నీకు తన మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? మీ వదినమ్మకి దాదాకి పనిచ్చిందనా? మాన్సి, నువ్వు తాగున్నావు, ఎక్కువ మాట్లాడితే నేను కూడా చేయి చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ గో. ఏంటి, నువ్వు నువ్వు నన్ను కొడతావా? నువ్వు కొడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? నేను కూడా నిన్ను కొడతాను. మాన్సి, తను నీ భర్త, మర్చిపోయావా? సో వాట్ మోమెంట్ లో భర్త తాగి భార్యని కొట్టొచ్చు? భార్య తాగి భర్తని కొట్టకూడదా? అసలు అసలు నీకు భర్త అనే హోదా ఇచ్చింది నేనే కదా. భర్త అనే హోదా ఒక్కటేనా? నీరజ్ వర్ధన్ అనే గుర్తింపు, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ కి ఎమ్డి అనే స్థానం, ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నా వల్ల. జస్ట్ బికాస్ ఆఫ్ మీ. లేదంటే ఇస్తుందా? ఓకే దాదా, ఆల్రైట్ దాదా అంటూ చేతులు కట్టుకొని మీ దాదా దగ్గర, మీ వదినమ్మ దగ్గర నువ్వు బానిసలాగా బతికేవాడివి. షట్ అప్ మాన్సి.
నువ్వు ఏదో నా జీవితాన్ని తీర్చిదిద్దినట్టు ఫీల్ అయిపోకు. ఈ జన్మ మా అమ్మిస్తే మా దాదా నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంలో నువ్వు ప్లస్ అవుతావు అనుకున్నాను గాని యు ఆర్ ఎ మైనస్. మైనస్ ఫర్ మీ. నేను నీకు మైనస్ అయితే నువ్వు జీరో. నీ వాల్యూ జీరో. అసలు నిన్ను కాదు నీరజ్. నిన్ను నేను ఇలా జీరోని చేసిన మీ దాదాని అనాలే. ఎస్ మామిలా ఎస్. ఆయన ఆయన హీరో అవ్వడానికి నా వీణ్ణి సారీ ఇదిగో ఇదిగో నా మొగ్గడిని జీరో చేసి పారేశారు. నేను ఆయనని గట్టిగా కొట్టినట్టు మీరు బ్రోయిలని లోకి పెట్టి ఒకటి కొట్టి ఉంటే నీరజ్ ఆవేశపడకు. దాదానంటుంటే ఆవేశపడకుండా ఎలా ఉంటానమ్మా? దాదా మీద ప్లాన్స్ చేస్తున్నప్పుడే దీన్ని ఇప్పుడే పాతి పెట్టి ఉండాల్సిందే. చా తప్పు చేశాను. ఏంటి నన్ను పాతేసేస్తావా నువ్వు? నేను అక్కడ అక్కడ అదిగోక్కడ హైట్స్ లో కూర్చోపెడితే నువ్వు నన్ను పాతేసిస్తావా? చెయ్ చెయ్ చూద్దాం చెయ్. నన్ను పాతేసిస్తావా? బస్తీ వస్తావా? నేనేంటి చీప్ గా బస్తీ అంటున్నాను? ఇదిగో బంగ్లా అమ్మేస్తావా? ఏయ్ నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని దాదాని గాని వదినమ్మని గాని అవమానించేలా ప్రవర్తించినా చీప్ గా మాట్లాడినా అదే నీకు లాస్ట్ డే అవుతుంది. మైండ్ ఇట్. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావో తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ నీరజ్. ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ మాజీవర్ధన్. నీరజ్ తన్ని గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టు. అక్కడే చావనివ్వమ్మా. తనని తాకాలన్నా అసహ్యం వేస్తుంది. ఐ హేట్ హర్. నీరజ్ నీరజ్ యూ డోంట్ లైక్ మీ బట్ ఐ లవ్ యూ. అని నేను అంటాను అనుకున్నావా? ఐ డు హేట్ యూ. ఐ డు హేట్ యూ. నిన్నే కాదు ఐ హేట్ అను. ఐ హేట్ అంజలి. ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ. ఒక్క ఉప్పు కణిక పాలన్నింటినీ చెడగొట్టినట్టు నీ ఒక్క దాని వల్ల ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోయింది మానసి. నీలో మార్పు వచ్చినప్పుడే ఈ ఇంట్లోకి సంతోషం వస్తుంది. ఏంటి నాన్న, మీ నాన్న ఇంకా రాలేదని కోపమా? మరి ఏం చేయమంటావు? నాన్నకి వర్క్ ఉంటుంది కదా. మరి ఓ నాన్న మాటలు వింటే కానీ నీకు నిద్ర రాదన్నమాట. సరే ఆగు. హలో చుట్టు కన్నా, నాన్న వచ్చేసాడ్రా? ఏం చేస్తున్నావు? నేను అలిగాను. దేనికి నాన్న?
మీకు నాకంటే అమ్మకంటే వారికే ఎక్కువైపోయింది, అందుకే లేట్గా వస్తున్నావు. మరి ఏం చేయను, నీకు బొమ్మలు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనాలంటే దానికి వర్క్ చెయ్యాలి కదా. అయినా నాకు నీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు. మరి అమ్మ? అమ్మ ఇంపార్టెంటే, కాకపోతే నువ్వే ఎక్కువ ఇంపార్టెంట్.